పెనుగొండ నియోజకవర్గం రోద్దంలో శ్రీరాములు గారి 16వ వర్ధంతి సందర్భంగా రోద్దం మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నందు శ్రీ సాయి నాట్యకళా మండలి వారిచే ఉచిత నాటక ప్రదర్శన చేయించారు. ఆణిముత్యంలో ఉన్న నాటకంను రోద్దం మండల కళాకారులు ప్రదర్శించారు. ఎంతోమంది కళాకారులు ఉన్న రోద్దంలో శ్రీరాములు గారి కుమారుడైన రవికుమార్ వారి తండ్రి అడుగుజాడలోని నడుస్తూ ఎంతోమంది కళాకారులను తయారు చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్మోనిస్ట్ శ్రీ రవికుమార్, ఎంబి ఫకరుద్దీన్, వి చంద్రశేఖర్, ఎన్ రమేష్, గ్రూప్ ఆర్గనైజర్ ఎంఓ బాబురాజు, హోంగార్డ్ ఆనంద్ కళాకారులు అభిమానులు పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు, మా శిష్యులు, మా నాన్నగారి శిష్యులు అందరికీ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదములు, నమస్కారాలు పంపించుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి 16 సంవత్సరాలుగా మధ్యలో ఏదో కరోనా టైంలోనూ ఒక 2 ప్రోగ్రాంలను మిస్ అయితే తప్ప ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలోనే మా శిష్యులు, మా నాన్నగారి శిష్యులు, మా శిష్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగిస్తున్నారు. కనుక అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం సమర్పించుకుంటూ నా శక్తి ఉన్నంత వరకు ఈ కళా రంగంలోనే ఉంటూ ఈ కళను బతికిస్తానని చెప్పేసి అందరి సభాముఖంగా చెప్తున్నాను. అలాగే మా తోటి కళాకారులు హరి సార్ గారు, రమేష్ గారు, మణికంత గారు వారు కూడా ధన్యవాదాలు చెప్తూ వారికి ఒక చిన్న కులమాలతో సన్మానం చేస్తున్నాను. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు, మా శిష్యులు, మా నాన్నగారి శిష్యులు అందరికీ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదములు, నమస్కారాలు పంపించుకుంటున్నాను. భగవాన్ శ్రీ